మేడ్చల్ జిల్లా ఆల్వాల్ రోడ్డు ప్రమాదం కేసులో నిందితురాలిని గుర్తించారు పోలీసులు. ఆల్వాల్ కానాజీగూడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివానిగా తేల్చారు. రాత్రి కొత్త కియా కారుతో రోడ్డుపైకి వచ్చిన శివాని ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ భీభత్సం సృష్టించింది. అతి వేగంగా నడుపుతూ ముందుగా స్విగ్గీ డెలివరీ బాయ్ని ఢీకొట్టింది. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అయినా కారును ఆపలేదు. అదే వేగంతో వెళ్లి మరో ఇద్దరిని ఢీకొట్టింది. దీంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ముందున్న 11 kV కరెంటు స్తంభాన్ని సైతం ఢీకొట్టింది. కారు వేగానికి స్తంభం విరిగిపడింది. టర్నింగ్ దగ్గర బ్రేక్ తొక్కాల్సింది. యాక్సిలేటర్ తొక్కడంతో కారు కంట్రోల్ తప్పినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రాధాకృష్ణ. యా భోగి, ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇదే ప్రాంతంలో రాత్రి శివాని అని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి యాక్సిడెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పోలు ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. ఇది మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్న పోలు కింద ఏదైతే కనబడుతుందో అది మధ్యలో ఉండాల్సిన భాగం, ఇది కింద ఉండాల్సిన భాగం. ఇప్పుడు ప్రస్తుతం ఈ పోలు మొత్తం కూడా అత్యంత ప్రమాదకరంగా మారిన పరిస్థితి అయితే ప్రస్తుతం సంఘటనా స్థలంలో చోటు చేసుకోవడం జరిగింది. నేరుగా కారు వచ్చి ఈ పోల్ కి ఢీకొట్టడంతో మొత్తం కూడా పోల్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. దీంతో పాటుగా పక్కనే ఉన్న ఒక చెరుకు బండితో పాటు మరొక డబ్బా కూడా మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం చూసిన ఈ చెరుకు బండి, ఈ చెరుకు బండిపైనే వీళ్ళంతా కూడా కుటుంబం ఆధారపడి ఉంది. అలాంటిది ఇప్పుడు మొత్తం కూడా రోడ్డు పైన ముక్కలు ముక్కలై పడిపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. శివాని ఈ అమ్మాయి కొత్తగా కారు కొనుగోలు చేసింది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. రాత్రి ఆ జనాలను చూసి ఆమె బ్రేక్ ప్రెస్ చేయాల్సింది పోయి ఎక్సలేటర్ తీయాల్సి వచ్చింది. ప్రస్తుతం వాళ్ళు మనం చూస్తున్నాం. అమ్మ, ఎంతకాలంగా మీరు ఈ చెరుకు బండి నడుపుకుంటున్నారు? ఎప్పుడు జరిగింది? 8 సంవత్సరాలు అవుతుంది నడిపించేవాడు. దాని మీద మా బతుకుదేరు, ఇంకేం లేదు. ఇక ఉంటే మాత్రం మేము చచ్చిపోతుంటే మేడం. మేము ఇంటికి పోయిన మీద అయింది, అయిపోయినాక అచ్చ చూసినాకల్ ఎక్కడిదక్కడ అయిపోయింది. మాకు ఏమన్నా చేస్తున్నాయం సార్, లేకపోతే మాకు ఏం లేదు. ఇప్పుడు బతకనికి వచ్చినాం సార్, మా ఊరి మేము ఏదో 6 నెలలు బతుకుదామని వస్తాం సార్. ఇక్కడ మాకు ఇంత ఘోరం అయింది, మేము ఎట్లా బతకాలి? మాకు ఇప్పుడు ఇది ఏ చేసినా మీదే, అంతా మీదైనా సార్. మీరు ఏదన్నా ఆధారం చెయ్యాలి. మేము పిల్లలను చేన్లు షర్టు పెట్టి అక్కడ నుంచి వచ్చి చాలా మంది నారక్కాడు సార్. ఇక్కడ కూడా కాదు, అంత దూరం నుంచి వచ్చి బతుకుతాం సార్. ఇప్పుడు ఇంత ఘోరం అయింది ఇక్కడ. ఒకవేళ మా అక్క మా బాగుంటే మాత్రం చనిపోయేటోళ్ళే. ఆ దారుణం మాత్రం చూస్తే ఇంకా దేవుడు అన్నాడు. మాకు చాలా ఇది చేసారు కానీ మాకు బండి చేతికి రాకుండా అయిపోయింది సార్. మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ప్రస్తుతం బాధితులు చెప్తున్నారు, వాళ్ళు మొత్తం కూడా చెరుకు బండిని మొత్తం కూడా వాళ్ళు క్లోజ్ చేసి ఇక్కడ నుండి వెళ్లారు. లేకపోతే రాత్రి జరిగిన సంఘటనకి వాళ్ళు ఇక్కడ చనిపోయి ఉండారు. రాత్రి చూసినప్పుడు ఎలా ఉందండి ఇక్కడ సిచ్యువేషన్? విశేషం ఏం లేదండి. యాక్చువల్లీ వీళ్ళు బండి చేసే మూమెంట్లో వచ్చేది అది. వాళ్ళు ప్యాక్ చేసుకున్న అటు బండి, ఆయన బండి ఇక్కడే ఉండే, ఆయన ప్యాక్ చేసుకున్నాడు. అంత లోపల అక్కడి నుంచి వేగంగా వచ్చింది గాడి. కొద్ది జస్ట్ సెకండ్లోనే మొత్తం ఇవన్నీ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ జొన్నరో ట్యామే ఉండే వాళ్ళు బదలించిపోయింది. ఇక అక్కడ ఆల్రెడీ ఫాస్ట్ ఫుడ్లో అయిన మనిషి తినేసి బయటికి వెళ్ళే టైంలో యాక్చువల్లీ అక్కడ ఇన్సిడెంట్ అయింది. ఆమెను కొట్టిండు ఆయన. అది కొట్టేసి భయంకర దాంట్లో భయంలో బ్రేక్ కొట్టిపోయి ఎక్సలేటర్ నొక్కింది. దానిలో ఈ స్వర్గీయ అబ్బాయిని ఢీకొనేసి డైరెక్ట్ వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చి ఆపేయంగానే ఇక్కడ ఆగింది ఆమె. ఇది ప్రస్తుతం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న సంగతి. మనం ఎదురుగా చూడొచ్చు, రోడ్డుకు మనకు కనబడుతుంది మెయిన్ రోడ్డు, డైరీ ఫామ్ ది. ఆ ముందు ఒక వ్యక్తిని అక్కడ ఢీకొట్టింది. ఆ తర్వాత ముందుకు వచ్చే ప్రయత్నం చేసే సందర్భంలో ఎక్సలేటర్ను ఒకసారిగా, అంటే బ్రేక్ తొక్కాల్సింది పోయి ఎక్సలేటర్ ఒకసారిగా తొక్కడంతో ఆ కారు మొత్తం కూడా జనాల పైకి దూసుకొని వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతంలో చెరుకు బండి ఉంది అనే చెప్తున్నారు. ఇక్కడ నుండి దాదాపు 5 మీటర్ల దూరం వరకు కూడా చెరుకు బండి వెళ్ళింది. మొత్తం ఈ ఘటనలో ఒకరు చనిపోయారు, మరొక ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వాళ్ళు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారు. అలాగే కారు నడిపిన శివాన్ని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు అల్వాల్ పోలీసులు. భోగి, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఆ బండిని ఫస్ట్ అంటే తగిలింది, చాలా తక్కువ తగిలింది, ఆయనకేం కాలేదు. తర్వాత నాకు ఇంకా బీపీ డౌన్ అయిపోయింది, దాంతో అన్కాన్షియస్ అయిపోయా. నేను ఎల్బీ నగర్ నుంచి చూస్తున్నాను, ఒక బండి అడ్డం వచ్చింది. ఆ బండిని ఫస్ట్ అంటే తగిలింది, చాలా తక్కువ తగిలింది, ఆయనకేం కాలేదు. తర్వాత నాకు ఇంకా బీపీ డౌన్ అయిపోయింది, దాంతో అన్కాన్షియస్ అయిపోయా.
నేను ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఒక బండి అడ్డం వచ్చింది. ఆ బండిని ఫస్ట్ అంటే తగిలింది, చాలా తక్కువ తగిలింది, ఆయనకేం కాలేదు. తర్వాత నాకు ఇంకా బీపీ డౌన్ అయిపోయింది, దాంతో అన్కాన్షియస్ అయిపోయా. నేను ఎల్బీ నగర్ నుంచి వస్తున్నాను. ఒక బండి అడ్డం వచ్చింది. ఆ బండిని ఫస్ట్ అంటే తగిలింది, చాలా తక్కువ తగిలింది, ఆయనకేం కాలేదు. తర్వాత నాకు ఇంకా బీపీ డౌన్ అయిపోయింది, దాంతో అన్కాన్షియస్ అయిపోయా.